53వ వార్డు కుటుంబ సభ్యులైనటువంటి వార్డు మహాశయులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి విన్నపం. రేపు జరగనున్నటువంటి 10వ తారీఖున జీఎంసీ ఎన్నికల్లో 53వ వార్డు తరపున తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తామని కనుక తమ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైన ఓటమిను సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగా గెలిపించాల్సిందిగా హృదయపూర్వకంగా కోరుతాను. అదేవిధంగా నేను ఇక్కడ స్థానికుణ్ణి, ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని. గతంలో కూడా 2007లో నా భార్య ఇక్కడ కార్పొరేటర్గా ఎన్నికైంది. ఎన్నికయ్యే ప్రజలు తమ అమేకమై అన్ని కార్యక్రమాల్లో కూడా వారి సలహా సూచనల మేరకు, ప్రజల సలహా సూచనల మేరకు అభివృద్ధి ఈ అప్పుడు ఉన్నటువంటి 40 వార్డులు అభివృద్ధి పదంలో ఈ మరిపాలెం ప్రాంతంలో పనిచేయడం జరిగింది. కనుకనే ఈరోజు ప్రజలు ఇంత ఆదరణ అభిమానం చూపిస్తూ ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా సరే బ్రహ్మరథం పడతా ఉన్నారు. రానున్న రోజుల్లో, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయపదంలో ఇక్కడ విజయ డంకా మోగించడం అన్నది 100% ఖాయం అనేది ప్రతి ఇంట, ప్రతి నోట, ప్రతి మనసు నుంచి వచ్చిన మాట. ఖచ్చితంగా వారి నమ్మకాన్ని రేపు నిలబెడతానని, వారికి అందుబాటులో ఉండి సేవ చేసుకునేటువంటి భాగ్యం కల్పిస్తారని మనసారా కోరుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో బ్యాలెట్ నమూనాలో నంబర్1గా ఉంది పొలమశ్రీ శ్రీనివాసరావు సైకిల్ గుర్తు. తమ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను అక్కడ వేసి సైకిల్పై వేసి అత్యధిక మెజార్టీపై గెలిపించాల్సిందిగా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను. ఈ వార్డులో మరి ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు, ప్రతి వీధిలో తిరిగినప్పుడు స్థానికమైనటువంటి సమస్యలు తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. గెలిచిన వెంటనే వాటి పరిష్కారం 100% చేయడం జరుగుతుంది. అది ప్రధానంగా ఏవైతే ఉన్నాయో గడ్డలు కానీ, అలా అదేవిధంగా కమ్యూనిటీ భవనాలు కానీ, గతంలో కూడా కమ్యూనిటీ భవనాలు నిర్మించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని అవసరమని చెప్పారు వాటిని. అలాగే రోడ్ల నిర్మాణం కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాలన్నీ కూడా ఖచ్చితంగా గెలిచిన వెంటనే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. నన్ను ఒక బిడ్డగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఆశీర్వదిస్తున్నటువంటి అందరికీ నేను ఇప్పుడు సర్వదా రుణపడి ఉంటానని మనసారా కోరుకుంటూ పెద్దలందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు, అదేవిధంగా అన్నదమ్ములందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా, తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీ ఫనీ కవలరి, జబర్దస్త్ ఫనీ. హై వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ జిల్గా. Telugu 99 News కి సబ్స్క్రైబ్ చేయండి. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.